తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట. సోమవారం జరగనున్న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని జగ్గంపేటలో హెల్పింగ్ వారియర్స్ శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. ఆదివారం ఉదయం జగ్గంపేట శివారు NH16 జాతీయ రహదారి పక్కన షాపుల వద్ద నిర్వహించిన రక్తదాన శిబిరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట ఎస్ఐ టి రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ రామకృష్ణ రక్తదాన శిబిరాన్ని సందర్శించి రక్తదానం చేసే యువకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో రాయి చక్రవర్తి, అభిరెడ్డి సుభాష్, ఉప్పులూరి అశోక్, టి శివారెడ్డి, ఎల్ శివ, వంశీ, దాడి శివ తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి డోనర్స్ డే సందర్భంగా రేపు ఈ దినోత్సవం ఉంది. దీనిలో భాగంగా మనకు జగ్గంపేట హెల్పింగ్ వారియర్ అండ్ క్యాంటర్స్ వాళ్ళు ముఖ్యంగా సతీష్ అలాగే చక్ర బాబు వీళ్ళిద్దరూ కలిసి అనేక యువకులతో కలిసి ఈరోజు మెగా రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేయించారు. దానిలో భాగంగా చాలామంది యువకులు ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమంలో వాళ్ళు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు చేసే కార్యక్రమం వల్ల ఎప్పుడైనా రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు ఎవరికైనా రక్తం అవసరమైనప్పుడు మన ఎమర్జెన్సీ పర్పస్ మీద మనకు ముఖ్యంగా రక్తం లభించడం జరుగుతుంది. వాళ్ళు చనిపోకుండా వాళ్ళ ప్రాణాలు నిలబడుతున్నారు. వీళ్ళ భాగస్వామ్యం జరుగుతున్నందుకు రక్తదాన శిబిరంలో పాల్గొని ఈ కార్యక్రమంలో ఈ వంతు బాధ్యతగా ఆరోగ్యవంతులయ్యండి డొనేట్ చేయవలసిందిగా అందరూ విజ్ఞప్తి చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి సతీష్ అండ్ టీంని అభినందించుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ అందరికీ నమస్కారం అండి. నా పేరు సతీష్. మా జగ్గంపేట రేపు వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా ఈరోజు కాకినాడ శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ మరియు జగ్గంపేట హెల్పింగ్ వారియర్స్ ఆధ్వర్యంలో మొబైల్ బ్లడ్ క్యాంప్ నిర్వహించబడింది. ప్రజెంట్ ఉన్న కరోనా విపత్కర పరిస్థితుల్లో రక్తం అందక చాలామంది తలసేమియ వ్యాధిగ్రస్తులు మరియు గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం బ్లడ్ బ్యాంకులో నిలవలేకపోవడం ఈరోజు జగ్గంపేటలో యువకులందరం కలిపి జగ్గంపేట ఎస్ఏ టి రామకృష్ణ గారు ప్రారంభించారు. ఇప్పటిదాకా సుమారు 50 మంది దాకా రక్తదానం చేశారు. ఈ రామకృష్ణ గారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎప్పుడైనా ఎవరికైనా ఎక్కడైనా ఎమర్జెన్సీలో బ్లడ్ అవసరమైతే మమ్మల్ని సంప్రదిస్తారని సంప్రదించిన వెంటనే ఏదో ఒక రూపంలో వెళ్ళి డోనర్స్ ఇవ్వడం కానీ బ్లడ్ బ్యాంకులతో మాట్లాడి కానీ మీకు బ్లడ్ సమకూర్చే బాధ్యత మాదని తెలియజేసుకుంటున్నాను.